హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మనవరల్స్. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఆగస్ట్ 4న ఇలా చేయండి, పితృదేవతలు శాంతిస్తారు. ఈ విషయం గురించి మనం తెలుసుకుందాం. ఆషాఢ అమావాస్యను భీమ అమావాస్య అని కూడా అంటారు. ఈ ఏడాది ఆషాఢమాసం జూలై 6న ప్రారంభమయ్యింది, ఆగస్టు 4న అమావాస్య వచ్చింది. ఈ రోజుకున్న విశిష్టత ఏంటో తెలుసుకుందాం. ఆషాఢ అమావాస్య, భీమ అమావాస్య ఎలా పిలిచినా ఒకటే. ఈ ఏడాది ఆషాఢ అమావాస్య ఆగస్టు 4 ఆదివారం వచ్చింది. ఆషాఢ అమావాస్య ఆదివారం అత్యంత పవర్ఫుల్ అని చెప్తున్నారు పండితులు. ఆషాఢ అమావాస్య ప్రాముఖ్యత. హిందూ మత గ్రంథాల ప్రకారం ఆషాఢ అమావాస్య రోజు పితృ తర్పణాలు ఇస్తారు. ఇలా చేయడం వల్ల వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని, తద్వారా వంశ వృద్ధి జరుగుతుందని పండితులు చెబుతారు. ఈరోజు ప్రతి స్థలాలను, పవిత్ర స్థలాలను సందర్శించి నది స్నానం ఆచరించి పిండ ప్రదానాలు చేస్తారు. ఈరోజు పెద్దల పేరుతో చేసే దాన ధర్మాల వల్ల వారికి జనన మరణ చక్రం నుంచి విముక్తి లభించి మోక్షం పొందుతారు. ఆషాఢ అమావాస్య 2024 గడియలు ఇవే. ఆగస్టు 3 శనివారం మధ్యాహ్నం 3:30 అమావాస్య గడియలు ప్రారంభమై ఆగస్టు 4 ఆదివారం మధ్యాహ్నం 3:54 వరకు ఉన్నాయి. పితృదేవతలకు తర్పణాలు విడుస్తారు కాబట్టి సూర్యోదయానికి అమావాస్య ఉన్న రోజే పరిగణలోకి తీసుకోవాలి. అంటే ఆగస్టు 4న అమావాస్య వచ్చింది. ఆషాఢ అమావాస్య రోజు ఏం చేయాలి? ఆ రోజు ఆగస్టు 4 పవిత్ర నదులలో స్నానం ఆచరించాలి. పితృపూజ చేసి తర్పణాలు విడిచిపెట్టి అర్హులైన బ్రాహ్మణులకు అన్నదానం, స్వయంపాకం అంటే బియ్యం, పప్పు, కూరగాయలు ఇంకా మొదలైనవి ఇవ్వాలి. వస్త్రదానం చేయాలి. అనంతరం పేదలకు, అభాగ్యులకు దాన ధర్మాలు చేస్తే పితృదేవతల ఆశీస్సులు మీపై ఉంటాయి. ముఖ్యంగా జాతకంలో పితృదోషం ఉండేవారు ఈరోజు ఆలయాలకు వెళ్ళి భగవంతుడికి నమస్కరించి అనంతరం ఆలయ పరిసరాల్లో ఉన్న ఏదైనా పూల చెట్టు కింద ఆవ నూనెతో దీపం వెలిగించాలి. ఆషాఢ అమావాస్య పూజ ఇలా చేసుకోండి. ఆషాఢ అమావాస్య రోజు ఇంట్లో దేవుడి మందిరం దగ్గర పీఠంపై ఎర్రటి వస్త్రాన్ని ఉంచండి. దానిపై శివపార్వతుల ఫోటో పెట్టి పూజ చేయండి. పరమేశ్వరుడికి ప్రీతికరమైన బిల్వపత్రం, పార్వతీదేవికి పసుపు కుంకుమ పూలతో పూజ చేయండి. సుమంగళి ఉపయోగించే అన్ని వస్తువులను పార్వతీదేవికి పూజ కోసం వినియోగించవచ్చు. అమావాస్య గడియలు ముగిసిన తర్వాత ఆ సుమంగళి వస్తువులన్నీ ఎవరైనా ముత్తైదువును పిలిచి బొట్టు పెట్టి అందించండి. ఇలా చేస్తే మీ దాంపత్య జీవితంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి అంటున్నారు పండితులు. అమావాస్య రోజు ఇవి వద్దు. నూతన వస్త్రాలు, చెప్పులు అమావాస్య రోజు అస్సలు కొనుగోలు చేయకూడదు. లక్ష్మీదేవితో సమానమైన బంగారం ఆభరణాలు కూడా కొనుగోలు చేసేందుకు అమావాస్య మంచిది కాదు. నూతన వ్యాపారం, ఉద్యోగం, నూతన పెట్టుబడులకు అమావాస్య అస్సలు అనుకూలమైన రోజు కాదు. నూతన వాహనం కూడా అమావాస్య రోజు కొనొద్దు. కేవలం ఈరోజు పితృదేవతలను పూజించి దాన ధర్మాలు మాత్రమే చెయ్యాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.